తెలంగాణలో పదేళ్ల పాటు అధికారం చలాయించిన బీఆర్ఎస్ పార్టీ నల్గొండ లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కసారి కూడా గెలుచుకోలేకపోయింది తాజా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది ఇద్దరు మంత్రులు మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి చెందినవారు కావడంతో ఇక్కడ గెలుపు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారింది విప్లవాల పురిటిగడ్డ నల్గొండ అప్పుడు తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి నిన్నటి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు నల్గొండకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది మొదటి నుండి కామ్రేడ్లకు కంచుకోటగా ఉన్న నల్గొండ తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాల్లో నల్గొండ ఒకటి అలాంటి నల్గొండ పార్లమెంట్ స్థానానికి రాబోయే రోజుల్లో మరికొన్ని రోజుల్లో ఎలక్షన్లు జరగనున్నాయి ఇప్పటికే అన్ని పార్టీలు నల్గొండ నుండి ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది అభ్యర్థులు వాళ్ళు ప్రచారంలో నిమగ్నమైన అని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రధాన పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు తమ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి గెలుపు మాదే అని చెప్తున్న పరిస్థితికి కూడా కనపడుతున్నాయి అయితే ఈ ఈ నల్గొండ పార్లమెంట్ నుండి ఏ పార్టీ విజయం సాధిస్తుంది ఏ పార్టీ గెలవబోతుంది చెప్పేసి మనం ఈ ఎలక్షన్ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నల్లగొండ పార్లమెంట్ సెగ్మెంట్లో దేవరకొండ నాగార్జున్ సాగర్ మిరియాలగూడ హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట నల్లగొండతో సహా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి నాలుగు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట మినహాయిస్తే మిగిలిన ఆరు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది అవి కూడా భారీ మెజార్టీతో గెలుపొందడం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తమ నల్లగొండ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డిని ప్రకటించింది ఇక్కడి నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు టిక్కెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ వైపు మొగ్గు చూపింది నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలానికి చెందిన రఘువీర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేత్రం చేశారు నాగార్జున సాగర్ మిర్యాలగూడ దేవరకొండ నియోజకవర్గాలలో జానారెడ్డి కుటుంబానికి బలమైన క్యాడర్ ఉంది రఘువీరెడ్డికి రెడ్డికి యూత్ ఫాలోయింగ్ కూడా ఉంది రఘువీర్ సోదరుడు జయవీర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రులు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి నాలుగు లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు పైన రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నాడు ఇక్కడ తెలంగాణలో పదిహేడుకు పదిహేడు కాంగ్రెస్ కై కైవసం చేసుకోబోతున్నది తెలంగాణలో అత్యధిక మెజార్టీ గెలవబోయేది మన రఘువీర్ రెడ్డి అని ఆల్మోస్ట్ డిక్లేర్ అయినది రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలవబోతున్నది ఇక్కడ తెలంగాణలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు ప్రతి కుటుంబానికి గ్యాస్ అయితేంది ఉచిత బస్సు అయితేంది ఫ్రీ కరెంట్ అయితేంది ప్రతి పేదవానికి ఇంటికి చేరే విధంగా చూస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు రోజులలో ప్రతి పేదవానికి ఏవైతే కావాలో అవే చేస్తారు కాబట్టి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు మంత్రివర్యులు వారి ఇట్లా ప్రతిదీ రోడ్డు రవాణా ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండి ప్రతిదీ చేరవేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇక ఇప్పుడు ఇంతకుముందుకు యాభై వేల మెజార్టీ ఉంది నల్గొండలో మినిమం ఎనభై వేల మెజార్టీ రాబోతున్నది కాంగ్రెస్ బీజేపీని పారదోలబోతున్నామని కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ఇలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కంచర్ల కృష్ణారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది వాస్తవానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎంపీగా టికెట్ ఆశించారు అయితే పార్టీలో వర్గ విభేదాల నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గారని స్వయంగా సుఖేందర్ రెడ్డి చెప్పడం విశేషం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి స్వయాన సోదరుడైన కృష్ణారెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా రాలేదు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు నగర్ నల్గొండ మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఇన్ఛార్జిగా పనిచేశారు దేవరకొండ మునుగోడు నల్లగొండ నియోజకవర్గాల్లో ఆయనకు బంధువర్గం ఉంది బీఆర్ఎస్ టికెట్ ప్రకటించిన తర్వాత కంచర్ల బ్రదర్స్ మాజీ మంత్రి జగదీశ్రెడ్డితో సహా మాజీ ఎమ్మెల్యేలందరినీ కలిసి వారి సహకారాన్ని కోరారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ తరపున పోటీ చేస్తున్న షానంపూడి సైదిరెడ్డి స్థానికంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిది ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు తాజాగా బీజేపీలో చేరి నల్లకొండ ఎంపీ టికెట్ సాధించారు ఇదిలా ఉండగా సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం మూడేళ్ల కిందట సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలంలో గిరిజనుల భూముల ఆక్రమణలకు వ్యతిరేకంగా బండి సంజయ్ చేసిన యాత్రను సైదిరెడ్డి అడ్డుకోవడమే కాకుండా దాడులు ఈ భూముల ఆక్రమణ వెనుక సైదిరెడ్డి ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో నల్లగొండ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థి అయిన శానంపూడి సైదిరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు ఏదైతే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరివయి అందరూ కూడా సబ్కా సా సబ్కా వికాసాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు వారు చేసిన ప్రతి పని కూడా ఇటు పేద ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నది ఏదో దాదాపు మూడు సంవత్సరాలుగా అందరికీ ఉచిత బియ్యంతో పాటు అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు ఇటు రైతులకు కార్మికులకు విద్యార్థులకు కర్షకులకు అందిస్తూ ఉన్నారు ఏదైతే సెంట్రల్ నిధులతోటే శ్మశాన వాడికల వరకు కూడా వారి యొక్క నిధులను తీసుకుపోయారు నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో సుమారు పదహారు లక్షల మంది ఓటర్లున్నారు అందులో పురుష ఓటర్లు ఎనిమిది లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కాగా మహిళా ఓటర్ల సంఖ్య ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల అరవై నాలుగుగా ఉంది నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రైస్తవ ఓటర్లు కీలకంగా ఉన్నారు సాంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకు తమ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది మరోవైపు ప్రస్తుతమున్న కరువు పరిస్థితులు ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటాయని బి ఆర్ఎస్ అంచనా ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ జాతీయ అంశాలతో ఇక్కడ గెలుస్తామని బీజేపీ భావిస్తోంది మరి నల్లగొండ పార్లమెంట్ స్థానంపై జెండా ఎవరు ఎగురవేస్తారన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనేక పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి ఏ పార్టీ పోటీ చేసినప్పటికీ కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈరోజు అధికారులకు రాగలిగింది కానీ అధికారకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనో ఏ ఒక్కరోజు కూడా ఆలోచించిన పాపాన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేకపోతూ ఉంది ముఖ్యంగా రైతులను రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడంలో పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందినటువంటి భారతదేశంలో ఏ పార్టీ అయినా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది ఏం చెప్తా ఉంది రోగి ఏది ఏది కోరుకుంటాడో మేము అదే చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు ఆమె ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు నెరవేరుస్తాయంటే మేము నెరవేరం తర్వాత ఇంకా చూస్తాం ఇంకా చేస్తామని చెప్పేసి చెప్తుంది తప్ప ఏ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన పోతలేదు ఇప్పటికీ అన్ని ప్రధాన పార్టీలు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్ స్థానంలో మొదటి నుండి కృష్ణకు కంచుకోటగా ఉన్న ఈ స్థానం ఉందో ప్రస్తుతానికి కాంగ్రెస్ గాలి వీ వీస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మొన్నసారి ఓడిపోయిన భూపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ నుండి పోటీ చేయడం జరుగుతుంది తను కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నుండి రఘువీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు మాజీ మంత్రి జానారెడ్డి తన పెద్ద కుమారుడైన రఘువీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు తను కూడా ఈసారి ఖచ్చితంగా గెలుపు నాదే ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తానని అయితే తను ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది బీజేపీ నుండి శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి వీస్తుంది ఖచ్చితంగా బీజేపీ పార్టీ నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి గెలవబోతుందని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపు మాదే అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎలస పార్లమెంట్ స్థానంలో ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ అభ్యర్థి విజయం కాబోతున్నారు నల్గొండ పార్లమెంటుపై ఏ పార్టీ జెండా ఎగరబోతుందని మరికొద్ది రోజుల్లో తెలియాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరామెన్ శంకర్తో శంకర్ నల్గొండ ప్రైమ్ నైన్ న్యూస్